నా వయసు 14 సంవత్సరాలు. 1-2 సంవత్సరాల నుంచి నాకు అంగస్తంభనలు ఉన్నాయి. కొద్ది నెలల నుంచి రోజు హస్తప్రయోగం చేస్తున్నాను. ఆ సమయంలో ఏదో నీరులాగా కారుతుంది. వీర్యం అయినట్లయితే చిక్కగా ముద్దగా ఉంటుందని మా స్నేహితులు చెప్పారు. నీరులాగా కారుతుందంటే అది మూత్రం అవుతుందని మా స్నేహితులు అన్నారు. హస్తప్రయోగం చేసినప్పుడు మూత్రం రావడం ఏమిటి? నేనేమైనా ఆపరేషన్ చేయించుకోవాలా? ఏం కాదు. మరి 14 సంవత్సరాలకి అంటే కొద్దిగా ఎర్లీగా ప్యూబర్టీ లక్షణాలు డెవలప్ అయ్యమాట. చక్కగా ప్యూబర్టీ అంటే ఎవరో నిండుగా అప్ప ఆల్రెడీ ఉందన్నమాట ఆయనకి. 14 ఏళ్ళు సాధారణంగా 14 ఏళ్ళు అప్పుడు మగవాడు కుద్ది అప్పుడే మొదలవుతుంటుంది మగపిల్లాడికి. కానీ అప్పటికే 2 సంవత్సరాల ముందు నుంచి ఆయన నష్టం చేస్తున్నాడు, వీర్యం బయటకు వస్తుందంటే రావచ్చు. మట్టోట్లో వీర్యం పలచగానే ఉంటుంది, నీరుగానే ఉంటుంది, తర్వాత చిక్కగా తయారు. వీర్యం పలచగా ఉండడం చిక్కగా ఉండడం అంతా కూడా దాంట్లో ఉండే ఎంజైమ్స్ పెట్టుంటుంది. కొంతమందికి ఎంజైమ్స్ ఉండకోండి, లేకపోతే తగినంత ఉండకోండి, ఉండకపోతే వీర్యం పలచగానే ఉంటుంది, నీరులాగానే ఉంటుంది. వాళ్ళ స్నేహితులు అది మూత్రం కావచ్చు అని, మూత్రం కాదు వీర్యమే అవుతుంది. ఎందుకంటే మగపిల్లవాడికి 12 ఏళ్ళ వయసు నుంచి కూడా మూత్రం వీర్యం తయారవుతుంది. సాధారణ 14-15 సంవత్సరాలు మొదలవుతుంది, వీరి 12 ఏళ్ళకి మారవచ్చు. ఎందుకంటే ప్యూబర్టీ అనేది 17 ఏళ్ళ వయసు నుంచి 19 సంవత్సరాల వరకు ప్యూబర్టీ పీరియడ్ అంటాం. ఈయన ప్యూబర్టీ పీరియడ్లోనే ఉన్నాడు, దిస్ నార్మల్. అంచేత ఆయనకి అందరూ అసలు చేస్తున్నాడు, సెక్స్పర్ కోరికలు ఉన్నాయి. సెక్స్పర్ కోరిక ఆల్రెడీ మీకు ఆయనకి అన్ని పనిచేస్తాయి, గ్లాండ్స్ అన్ని పనిచేస్తున్నాయి. అయితే వీరు చిక్కగా లేని మాత్రం లే వీర్యం కాదనుకోవడం వీలు లేదు. వీరి మొట్టమొదటి రోజుల్లో మాత్రం వీర్యం వీరికణాలు లేకపోవచ్చు, కానీ ద్రవం వస్తుంది. ద్రవం ఎక్కడి నుంచి వస్తుంది? దాని శుక్రకోశాల్లో తయారవుతుంది, ప్రోస్టేట్లో తయారవుతుంది. ఆ ద్రవం వస్తుంది టెస్టిస్లోంచి వీరికణ తగలేకపోవచ్చు, తగినది లేకపోవచ్చు. అంత మాత్రం వీర్యం కాదనుకోవడం వీలు లేదు. అంచేత ఆయన వీర్యం అవుతుంది. అయినప్పటికీ ఒకసారి ల్యాబొరేటరీలో ఆయనకు వచ్చే అస్త్రం చేసి ఆ వీర్యాన్ని టెస్ట్ చేస్తే మనకి వీర్యమా ఏంటి స్పష్టంగా తెలుస్తుంది. వీర్యం అయితే మొత్తం ఖచ్చితంగా దాంట్లో వీర్యకణాలు కొంత కనబడతాయి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.